మరి 9.5 సంవత్సరాలు ప్రభుత్వము సుమారుగా 100,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు చేసింది. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉంది. కాలువ వెడల్పుగా లోతుగా తవ్వితే గవే నీళ్ళు వస్తుండే. ఈ రెండు వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టి కాళేశ్వరం కాడ ప్రాజెక్టు మొదలు పెట్టిండ్రు. ఇది వాస్తవానికి కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కాదని కాంట్రాక్టర్ల ప్రాజెక్టు. ఎందుకంటే కాంట్రాక్టర్లు జేబుని పట్టడానికి వచ్చిన ప్రాజెక్ట్. ఏమంటారంటే పై లెక్కలు తీస్తేనే లోపలి దాకా పోనక్కర్లేదు, పై లెక్కలు తీస్తేనే ఎంత లేదన్నా ఒక 25,000 కోట్లు ఇది గల్లంతైనా ఈసారి ఇందులో లెక్కలు. బ్యారేజీ కూడా పనికిరావు, 3 బ్యారేజీలు కూడా పనికిరావు. ఏవి? మెడిగడ్డ, దాని కింద అన్నారం, దాని కింద సుందీల. పక్కనున్న ఊర్లో ఏంటంటే వానాకాలం వస్తే మా ఊళ్ళు ముంచుతున్నాయి, బ్యారేజీలు పోతిపోయినాయి అని సంతోషపడుతున్నారు. కానీ అక్కడ గౌరల్లి ప్రాజెక్టు కట్టినప్పుడు ఊరు వాళ్ళందరి దగ్గర తక్కువ ధరకే భూములు గుంజుకున్నారు. వాళ్ళు అందరికీ తెలుసు, రాత్రి పూట మీద పడి కొట్టి గ్రామాన్ని ఖాళీ చేయించి బుల్డోజర్లతో మొత్తంగా వాటిని కూల్చి ఆ ఊరిని ఖాళీ చేయించిన సంగతి. ఎందుకు ఖాళీ చేయించినట్టు? మల్ల గెలిస్తే చిప్ప చేతికి వస్తాయి. తెలంగాణను మనం సరి చేసుకోవలసిన అవసరం ఉంది, ఈ ఊబిలో నుంచి మనం తెలంగాణ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, తెలంగాణని అలా బ్రతికించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మేము తెలంగాణ బచావనే సదస్సులు ముందు నుంచి పెడతాం. బయటపడి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోతున్నదో ఈ గవర్నమెంట్ ఎట్లా కొట్టుకుపోయే పరిస్థితి ఇవాళ దాపడించి ప్రాధాన్యతనివ్వాలి. తక్షణం ఉన్న రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక నిర్ణయం తీసుకుని మేము కాంగ్రెస్ పార్టీ వారికి చెప్పినాం. కరీంనగర్లో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు అడిగినాం మేము, సార్ మేము ఈ నిరంకుశ పాలనలో అంతమొందించడానికి మీరు కూడా కదులుతున్నారు కాబట్టి మేము మీకు మద్దతు ఇస్తున్నామంటే, నిరంకుశ పాలనను అంతమొందించడమే కాదు దానికి మూలాలు సామాజిక ఆర్థిక అసమానతల్లో ఉన్నాయి, వాటిని కూడా తొలగించడానికి మీ మద్దతు కావాలని వారు అడగటం చిన్న ఎజెండాను ప్రతిపాదించడం, 6 అంశాల ఎజెండా. ఆ ఎజెండా కూడా వాళ్ళు అంగీకరించటం. అందువల్ల మేము సంపూర్ణంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరినాం. హుస్నాబాద్లో ఈ రాక్షస పాలనను అంతం చేయడానికి పూనుకుందాం, మన హుస్నాబాద్ ప్రాంతానికి కూడా న్యాయాన్ని సాధించుకుందాం. మన అదృష్టానికి ఇక్కడనేమో పార్లమెంటులో బిల్లు పాస్ అయినప్పుడు మన కోసం గట్టిగా మాట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ అభ్యర్థిగా వచ్చింది కాబట్టి ఇవాళనైనా ఈ రాక్షస పాలనను అంతం చేద్దాం. గెలవాల్సింది నువ్వో నేనో కాదు, గెలవాల్సింది తెలంగాణ. ఇవాళ తెలంగాణను గెలిపించుకుందామని ఉన్న ప్రభాకర్ని గెలిపించుకోవడం అంటే తెలంగాణ ఇవాళ. For more interesting updates, do like, share and subscribe to Volga News.